హైందవ ధర్మ విధాయకమైనటువంటి కోటి దీపోత్సవ ప్రాంగణంలో కోటి దీపాలలో ముక్కోటి దేవతలు దర్శనమిస్తున్న వేళ సప్తహారతి వీక్షణం, సర్వపాపహరణం, బిల్వ, నాగ, నంది, సింహ, రుద్ర, కుంభ నక్షత్రహారతులతో ఆ మహాదేవుని అర్చించే నీరాజనం, సప్తహారతులను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద వానశృణ్వన్నోతిభిశ్చిరసాదనం. రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. బిల్వహారం జరుగుతోంది. రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నాగహారం జరుగుతోంది. గట్టిగా కరతాళ ధ్వనులు. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. నందిహారతి జరుగుతోంది. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. సింహము అమ్మవారి వాహనము అగుట చేత
ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగును. సింహహార జరుగుతోంది, గట్టిగా కరతాళ ధ్వనులు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష, అసూయ, ద్వేషములు తొలగు. రుద్రహారతి జరుగుతోంది, గట్టిగా కరతాళ ధ్వనులు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. గట్టిగా కుంభహార జరుగుతోంది, గట్టిగా కరతాళ ధ్వనులు. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. నక్షత్రహార జరుగుతోంది, గట్టిగా కరతాళ ధ్వనులు. శంభో శంకర, హర హర మహాదేవ, హర హర మహాదేవ. శంభో శంకర,